ఓబలాపురం గనుల కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. శ్రీలక్ష్మికి క్లీన్ షీట్ ఇచ్చింది హైకోర్టు. ఏపీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై కేసును హైకోర్టు కొట్టేసింది. గతంలో ఇదే కేసులో ఏడాది పాటు శ్రీలక్ష్మి జైల్లో ఉన్నారు. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలను హైకోర్టు కొట్టివేసింది. 2004-2009 వరకు మైనింగ్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీలక్ష్మి పనిచేశారు. ఓబలాపురం గనుల కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. శ్రీలక్ష్మికి క్లీన్ షీట్ ఇచ్చింది హైకోర్టు. ఏపీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై కేసును హైకోర్టు కొట్టేసింది. గతంలో ఇదే కేసులో ఏడాది పాటు శ్రీలక్ష్మి జైలులో ఉన్నారు. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలను హైకోర్టు కొట్టేసింది. 2004-2009 వరకు మైనింగ్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీలక్ష్మి పనిచేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదానందం, ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మికి హైకోర్టు క్లీన్ షీట్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కోర్టు కామెంట్స్ ఏం చేసింది? శ్రీలక్ష్మికి రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనపై 9 ఇయర్స్ బ్యాక్ సిబిఐ దాఖలు చేసిన కేసు తను కూడా అభియోగాలు ఎదుర్కొంటుంది. 2006-2009 ఈ టైంలోనే ఈ మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా తను పనిచేసింది. ఈ టైంలో గాలి జనార్దన్ రెడ్డికి అనంతపురంలోని ఓబలాపురం మైనింగ్ కి సంబంధించి అక్రమంగా ఆయనకు ఈ గన్నులను కట్టబెట్టారన్న అభియోగాలపై సిబిఐ అయితే కేసు నమోదు. దీనిలో గాలి జనార్దన్ రెడ్డితో పాటు తాను అప్పుడు చీఫ్ సెక్రటరీగా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంది కాబట్టి తనపై కూడా కేసు నమోదైంది. ఆ తర్వాత తాను ఇదే కేసులో ఒక 1 ఇయర్ పాటు జైల్లో కూడా ఉండి వచ్చింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ట్రయల్ కూడా కంటిన్యూ అవుతుంది. తను కూడా మధ్య కోర్టు కూడా హాజరవుతుంది. సో దీనిపైన ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదండి. గతంలో సిబిఐ కోర్టులో కూడా తాను డిశ్చార్జ్ పిటిషన్ వేసింది. ఈ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు, కేసుకు సంబంధించి నేనేం చేయలేదని డిశ్చార్జ్ పిటిషన్ వేస్తే అప్పుడు సిబిఐ కోర్టు దాన్ని కొట్టేసింది. సో కొట్టేసిన తోసిపుచ్చిన దాన్ని సవాల్ చేస్తూ తాను హైకోర్టులో డిస్చార్జ్ పిటిషన్ వేసింది. సో హైకోర్టులో గత కొన్ని రోజులుగా తాను వేసిన డిశ్చార్జ్ పిటిషన్ పైన వాదనలు జరుగుతూ ఉన్నాయి. అయితే గతంలోనే గత 8 రోజుల క్రితమే దీనికి సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన ఆర్డర్ అంటే తీర్పు ఈ రోజు ఇస్తామని గతంలో చెప్పింది. సో ఈ రోజు మాత్రం ఈ కేసు నుంచి అంటే ఏదైతే సిబిఐ ఈ ఓఎంసీ కేసులో కేసు నమోదు చేసిందో దానికి శ్రీలక్ష్మికి ఎలాంటి సంబంధం లేదు. సో తనని కేసు నుంచి తీసేస్తూ క్లీన్ చీట్ ఇస్తూ తన డిశ్చార్జ్ పిటిషన్ తీర్పు అనేది ఈ రోజు. సో తను ఇప్పటి నుంచి అంటే ఎందుకంటే ఈ కేసు నమోదై 9 ఏళ్ళు అయినా కూడా గత 9 ఏళ్ళుగా ఈ కేసు అంత ఫాస్ట్ గా జరగట్లేదని రీసెంట్ గా అంటే ఎగ్జాక్ట్లీ ఒక 3 మంత్స్ బ్యాక్ సుప్రీంకోర్టు కూడా ఈ ఓఎంసీ పైన ఒక కామెంట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ సిబిఐ మళ్ళీ ముందుకొచ్చి ఈ కేసుకు సంబంధించి ట్రయల్స్ స్టార్ట్ చేయడం, గతంలో ఎవరైతే దీనికి సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్ వేసిన వాళ్ళు, క్వాష్ పిటిషన్ వేసిన వాళ్ళు, దానిపై కూడా మళ్ళీ విచారణ చేయడం, ఇవన్నీ కేసు జరుగుతుంటూ వస్తున్నాయి. సో మళ్ళీ ట్రయల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి తొందరగా కేసు మీద నా డిశ్చార్జ్ పిటిషన్ మీద ఏదైనా ఒక డిసిజన్ తీసుకోవాలని శ్రీలక్ష్మి హైకోర్టును కోరడంతో కొన్ని వారం రోజుల క్రితమే దీన్ని వాదనలు కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు మాత్రం ఆఫీషియల్ గా హైకోర్టు అయితే ప్రకటించింది. సో మొత్తం ఈ ఓవరాల్ కేసులో అంటే 9 ఇయర్స్ పాటు తాను ఈ కేసుకు సంబంధించి ఓఎంసీ కేసుకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటుంది. 1 ఇయర్ పాటు జైలు కూడా వెళ్ళింది. ఈ కేసు వల్ల తనకు ఐఎస్ పోస్ట్ కూడా ఎదురుకట్లేదు. తన సర్వీసెస్ కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేకపోతున్నానని కూడా తన వాదనలో తన లాయర్ కూడా చెప్పారు. అతనికైతే ఇన్ని రోజుల తర్వాత 9 ఇయర్స్ తర్వాత ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న శ్రీలక్ష్మికి అయితే ఊరట లభించిందని చెప్పుకోవచ్చు అపర్ణ. రైట్, థ్యాంక్ యూ సదానంద్.